మెదక్ కలెక్టరేట్లో జెడ్పీ చైర్పర్సన్ హేమలత అధ్యక్షతన జిల్లా ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ సమావేశం జరిగింది. మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో పోడుభూములకు సంబంధించిన సర్వే చాలా చోట్ల పెండింగ్లో ఉందన్నారు. తోక పాస్బుక్లు ఉండి 60-70 సంవత్సరాల నుండి కాస్తులో ఉన్నప్పటికీ అటవీ శాఖ వారు ట్రెంచ్ పెట్టి మళ్లీ కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని, దానివలన చాలామంది రైతులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయకుమార్ మాట్లాడుతూ, సదరం క్యాంపులో వికలాంగులకు 90% అంగవైకల్యం ఉన్నప్పటికీ పెన్షన్ రావడం లేదన్నారు. నిజాంపేట మండలంలో 98 పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అవకాశం ఇవ్వాలని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, విద్యాశాఖలో ఉన్నటువంటి సమస్యలను జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు సభా దృష్టికి తీసుకువచ్చారు. సో అంతకుముందు ఏవైనా పని మనం టేక్అప్ చేయవచ్చు, మనకి టాయిలెట్స్ కానీ వాటర్ కానీ, అట్లీస్ట్ అది మీరు టేక్అప్ చేయండి. వీఆర్ పర్సూయింగ్ ఫర్ ద పర్మిషన్ ఆల్సో ఫ్రమ్ స్టేట్ ఆఫీస్, బట్ అది రీజన్ తీసుకొని డూ నాట్ గెట్ ద వర్క్ స్టాప్. దట్ ఈస్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ఎంపీస్ అండ్ జెడ్పీటీసీస్ హియర్. సిమిలర్లీ మనకి వేరే మనబడి స్కూల్స్ తీసుకొని కూడా కొంతమంది ఎంపీపీస్ కానీ జెడ్పీటీసీ ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళ మండల లెవెల్లో పర్సూ చేస్తున్నారు. శంకరపేట, శివంపేట్ కొంతమంది పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. సర్పంచెస్ కి, ఎస్ఎంసీ చైర్పర్సన్స్ కి ఏమైనా డౌట్ ఉంటే, ఫండ్స్ రిలేటెడ్ లేదా వేరే డౌట్ ఉంటే అది క్లారిఫై చేసి మనం ముందుకు ఎక్స్పెడైట్ చేయవచ్చు. లాస్ట్ 3 వీక్స్ లో మన జిల్లాలో బాగా ప్రోగ్రెస్ ఉంది, ఫండ్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈవెన్ ఈజీఎస్ వర్క్స్ మన మనబడిలో టేకప్ చేస్తున్నాము, అవి కూడా మనకి గౌరవ మినిస్టర్ గారు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏవైనా మనకి ఎఫ్పిఓ ఉన్నాయి, రూరల్ ఫండ్స్ వచ్చేసి మనకు బాగా ఇష్యూ అయింది మేడం. ఎండపడటంలో బాగా ఎండపడిన తర్వాత మనం 4 కోట్ల రూపాయలు మన జిల్లాకు రావడం జరిగింది మేడం. 4 కోట్ల రూపాయల్లో మనము ఇంతవరకు 2 కోట్ల 99 లక్షల రూపాయలు పేమెంట్ చెల్లించడం జరిగింది మేడం. కాకపోతే అక్కడ ఏంటంటే కొన్ని వర్క్స్ కంప్లీటెడ్ సిచ్యువేషన్లో ఉన్నాయని డాటాబేస్ వాళ్ళు బ్యాకెండ్ మరి కంప్లీటెడ్ ఫిజికల్లీ కంప్లీట్ అయిన దానికి పేమెంట్ డ్యూ ఉన్నప్పటికీ కూడా ఇది కంప్లీట్ అయింది కానీ డబ్బులు ఏమన్నట్టు ఆపేసారు, మన పేమెంట్ కనపడలేదు. బట్ అది క్లియర్ అయిపోయింది మేడం, రాత్రి మొత్తం క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు మేము వెళ్ళి చూస్తాం, పూర్తి ఎంత బాగుందని నేను వెళ్ళి ఒక్కొక్క వర్క్ వెరిఫై చేసిన అన్ని వర్క్లు క్లియర్ అయిపోయినాయి మేడం. చెల్లింపు చేసుకోవచ్చు, చెల్లింపు చేస్తాను మేడం. పన్నెండు స్టార్ట్ చేస్తాను ఈ రోజు చేస్తాను, ఈ రోజు ఎన్ని వల్ల అకౌంట్ లో డబ్బులు పడతాయి. అమౌంట్ సఫిషియెంట్ ఉంది మేడం, ఇంకా 4 కోట్లు చేస్తాను. ఇంకోటి రూట్ బార్ అంటే 31 డిసెంబర్ క్లోజ్ చేయమంటున్నారు, 31 మార్చ్ లో ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతుంది. వాళ్ళు కూడా అయిపోతాయి మేడం, మిగతా డబ్బులు పెండింగ్ ఉన్నాయి మన 4 కోట్లు వస్తాయి మేడం. ఓకే, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు, గ్రామాలకు తెలుస్తారు. పైకలే ఈ విలేజ్ లో పోటు భూములు అని చెప్పి మీరు పంపించిందా, వాళ్ళు ఇచ్చిందా, అవి మాత్రమే చేస్తే మిగతా పెండింగ్ ఉన్న విలేజెస్ లో పరిస్థితి చాలా చోట్ల పెండింగ్ ఉంది. రెండోది రెవెన్యూ ఉన్నారు కదా, అది ఒక రెవెన్యూ, ఫారెస్ట్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ డిస్ప్యూట్స్ లో పెండింగ్ ఉన్న విలేజ్ లను దాని పోటు భూముల కింద తీసుకుంటారా, ఆ డిస్ప్యూట్స్ లో సర్వే చేయిస్తారా, అది కూడా పెండింగ్. ఇద్దరు కలిసి చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల కూడా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. రెండోది ఈ మధ్య కాలంలో చాలా మంది అడవి పందులు కలిసి కూడా చాలా మంది దెబ్బలు తాకినాయి. ఇద్దరు సిద్దిపేట హాస్పిటల్లో వెళ్ళి గౌరవ గాంధీ హాస్పిటల్ వేరు, వాళ్ళకి కాంపెన్సేషన్ వాళ్ళ ట్రీట్మెంట్ ఎటువంటి సహాయం అందట్లేదు. మరి వారి 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 బారిన పడి ఇద్దరు మహిళలకు చాలా గాయమైంది. ఒకరి పరిస్థితి చాలా విషమంగా కూడా ఉంది. అట్లాంటి వాళ్ళు కూడా చాలా చోట్ల దొరుకుతున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి పరిహారం అందట్లేదు. తర్వాత ఇప్పుడు కొత్తగా అంటే నేనైతే మీకు నా తెలిసినంత వరకు ఎవరైతే కొత్తగా కొట్టుకోవట్లేదు భూములు, పొడి భూముల జోలికి అన్ని మానసిక భూముల జోలికి వెళ్ళట్లేదు. వెళ్ళిన దగ్గర మీరు కేసు పెడుతున్నారు, మాకేం అభ్యంతరం లేదు. కేసు ఎందుకంటే మీరు పెట్టినా మేమేమనం, ఎందుకంటే ఫారెస్ట్ కూడా కాపాడుకోవాల్సిన అవసరం. సైమల్టేనియస్గా ఇన్ని రోజులు వాళ్ళు ఫారెస్ట్ లో 60-70 ఏళ్ళ నుండి ఆస్తి చేసుకుంటూ ఉన్న వాళ్ళను మీరు ట్రెంచ్ కొట్టినాక కూడా ట్రెంచ్ అవతల ఉన్న భూములను కూడా అంటే ట్రెంచ్ బయట ఉన్న మీరు మళ్ళా కబ్జా పెట్టి అంటే మీరు మళ్ళా మీ ఆయనతో చేసుకొని చెట్టు నాటించే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి దగ్గర ఇబ్బంది వస్తుంది. వీటి దగ్గర మీకు సమాధానం ఉంటే చెప్పారు, లేకపోతే మీ డిఎఫ్ఓ గారిని మళ్ళీ మీటింగ్ కండక్ట్ చేసి మమ్మల్ని అందరినీ చూసి మీటింగ్ పెట్టాలి. ఓకేనా?